ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంను ఒంగోలు ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ గంగాడ సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ల సృష్టికర్త డాగూరే చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఒంగోలు పట్టణంలో ఉన్న పలువురు సీనియర్ ఫోటోగ్రాఫర్లకు శాలవాలతో మెమొంటోలతో చిరు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ, మన రూపాలను మన జ్ఞాపకాలను తెలియచేసేది ఒక ఫోటో మాత్రమే అని, విదేశాల్లో ఫోటోగ్రాఫర్లో పండగ దినోత్సవం జరుపుకుంటారని జ్ఞాపకం చేశారు. సెక్రటరీ సురేష్ మాట్లాడుతూ, ఒకప్పుడు చిత్రకారునిగా ఉన్నటువంటి డాగూరే కెమెరాను కనుగొని మొదట్లో టాటో సుమో అంత పెద్ద కెమెరా తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోటో కెమెరామెన్స్ పాల్గొన్నారు. ఆ రోజులు అసలు ఎవరికి తెలిసేది కాదు, కానీ వాళ్ళ బిడ్డ బయటపడినప్పటి నుంచి మరి చనిపోయేంత వరకు కూడా మన యొక్క రూపాలను అయితేనే మన జ్ఞాపకాలను మెయిన్గా మన జ్ఞాపకాలు ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్ళినా కూడా అది మనం యొక్క ఫోటోగ్రఫీలో బంధించి అప్పుడప్పుడు కూడా తీపి జ్ఞాపకాలుగా మనం వాటి అన్నింటిని చూసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఫోటోనే చాలా అవసరం. అయితే ఈరోజు మనం పెరుగుతున్న టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాల వలన మరి సెల్ ఫోన్లు అయితే మేము రకరకాలుగా మనము అయితే దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఫోటోస్ తీసుకోవడమే కాకుండా మన సెల్ ఫోన్ల ద్వారా కూడా మరి ఇప్పుడు ఫోటోస్ని తీసుకొని మనం చూసుకోగలుగుతున్నాం డైలీ దైనందిన జీవితంలో. ఏదేమైనప్పటికీ కూడా మరి తీపి జ్ఞాపకాలని మనం జ్ఞాపకంగానే కాకుండా అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకోవడానికి మీరు అందరూ కూడా ఎంతగానో తోడ్పడుతున్నారు. మరి ప్రపంచ స్థాయిలో కూడా మనకంటే ఇవాళ ఒంగోలులో మరి మనకి పెళ్లిన సీజన్ కాబట్టి మరి అందరూ మీరు దగ్గర రాలేకపోయారు, కానీ యాక్చువల్గా ఇది ప్రపంచ స్థాయిలో కూడా పెద్ద పండగనే చెప్పవచ్చు. మరి ఎందుకంటే మనకన్నా కూడా విదేశాల్లో అయితే దీని ఇంకా ఫోటోగ్రాఫర్స్కి గుర్తింపు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మన పెద్ద పెద్ద అవార్డ్స్ రివార్డ్స్ కూడా మరి ఫోటోగ్రాఫర్స్కి వస్తాయి. మనకు కూడా అప్పుడప్పుడు చాలా ఈవెంట్స్లో మంచి ఫోటోగ్రఫీకి సినిమాల్లో అయితే మేము ఎక్కడైనా సరే మంచి ఫోటోగ్రఫీకి కంపల్సరీగా కూడా గుర్తింపు ఉంటుంది. అలాగే ఎన్నో సన్మానాలు సత్కారాలు కూడా మన గవర్నమెంట్ వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మన సినిమా పరిశ్రమ విషయాన్ని చూసినట్లయితే మనం కథ ఏ రకంగా ఉన్నా కూడా ఫోటోగ్రఫీ ఎలా ఉందని కూడా మనం బ్యాక్గ్రౌండ్ని కూడా మనం చాలా వరకు ఫోటోగ్రాఫర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఠాగూరే గారు కెమెరా సృష్టికర్త అయిన ఠాగూరే గారు ఆయన ఫస్ట్ ఒక చిత్రకారుడు. ఆ చిత్రకారుడు తర్వాత ఈ కెమెరాని కనిపెట్టాడు అన్నమాట. ఈ కెమెరాని కనిపెట్టి ఫస్ట్ ఆయన తయారు చేసిన కెమెరా ఒక టాటా సుమో అంత సైజు ఉండే కెమెరా తయారు చేసింది. ఆ తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ప్రకారం ఈ ప్రపంచంలో అభివృద్ధి ప్రకారం జరుగుతున్న దీంట్లో తర్వాత టెక్నాలజీస్ ఇంప్లిమెంటేషన్ బాగాయి. ఆ తర్వాత ఈస్ట్మన్ కలర్స్, ఆ తర్వాత స్కోప్ కలర్స్, ఆ తర్వాత డిజిటల్ కలర్స్, ఆ తర్వాత రోల్ కలర్స్, అలా కెమెరాకి సంబంధించిన మనకి సృష్టికర్త అయిన ఠాగూరే గారికి గణన పుష్పాలంకరణ చేసి మనం ఈ కార్యక్రమం జరుపుకొని ఫోటోగ్రాఫర్స్ అందరికీ ఈరోజు మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మీటింగ్కి హాజరైన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్ అందరికీ శుభాకాంక్షలు. ఓకే, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఒంగోలు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున ఈరోజు గుత్తాస్పేల్లో కార్యక్రమం జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పలువురు సీనియర్ ఫోటోగ్రాఫర్లు కూడా మేము సన్మానం చేశాము. ఈ ఫోటోగ్రఫీ మొట్టమొదట 1835 సంవత్సరంలో ఈ ఫోటోగ్రాఫీ ఉద్భవించింది. దాన్ని డాగూరే గారు, నెప్సే గారు అట్లా ఫోటోగ్రాఫర్స్ తయారు చేసి చివరికి 1839 సంవత్సరంలో ఈ ఫోటోగ్రఫీని డిక్లేర్ చేసింది ఫ్రెంచ్ గవర్నమెంట్. దాన్ని పురస్కరించుకొని ఈ రోజున 19 ఆగస్టు ఫోటోగ్రఫీ డేగా ఉద్భవించింది. అంతాఫీ కూడా ఒకే మాట చెప్పదలుచుకున్నాం, 100 మాటలు చెప్పే విషయాన్ని ఒక ఫోటోగ్రాఫీ ద్వారా చెప్పగలిగే శక్తి ఒక ఫోటోగ్రాఫీకే ఉందని సవినయంగా చెప్తున్నాను.